ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు త్వరలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమం జరుగుతోంది. దీంతో ఈ రెండు స్థానాలను కైవసం చేసుకోవాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఆయా నియోజకవర్గాల టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల నమోదుపై నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఎన్డీఏ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలంటూ సూచించారు. జనసేన బీజేపీతో కలిసి ముందుకెళ్లాలంటూ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు తెలిపారు.